అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ శర్మ గారు పనిచేశారు. షో టైమ్స్ కన్సల్టెన్సీ అనే పేరుతో, షో టైమ్స్ కన్సల్టెన్సీ. దీనిలో ఐపాక్లో గతంలో 2019 ఎన్నికల్లో ఐపాక్లో పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కీలకమైన ఉద్యోగులు దీనిలో ఉన్నారు. షో టైమ్స్లో ఉదాహరణకు శాంతోని సింగ్, గతంలో 2019 ఐపాక్లో వైసీపీ కోసం ఆయన చాలా కీలకమైన విభాగానికి పనిచేశాడు. సోషల్ మీడియా విభాగానికి ఆల్మోస్ట్ కోఆర్డినేషన్ మొత్తం ఆయనే చేసింది. సోషల్ మీడియాలో కొన్ని క్యాంపెయినింగ్స్కి ఆయనే హెడ్. సో ఇప్పుడు ఆయన శాంతోను సింగ్ టీడీపీ కోసం పనిచేస్తున్నాడు రాబిన్ శర్మ గారి టీంలో. ఇలాగే ఇటువంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. 2019 వైసీపీ కోసం పనిచేసిన వాళ్ళు దాదాపుగా ఒక 10 మంది కీలక స్థానంలో ఉన్నవాళ్ళు ఈ ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేశారు. వాళ్ళందరూ కూడా షో టైమ్స్ కన్సల్టెన్సీ, రాబిన్ శర్మ గారు. సో ఈ రాబిన్ శర్మ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు, టీడీపీ గెలవదు అని చెప్పారు. టీడీపీకి అంటే కూటమికి 70 లోపే సీట్లు వస్తాయని ఒక రిపోర్ట్ ఇచ్చారు అని వైసీపీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పనిగట్టుకొని, కొన్ని వెబ్సైట్లు, వైసీపీకి సంబంధించిన డిజిటల్ మీడియా సంస్థలు కొన్ని పనిగట్టుకొని నిన్నటి నుంచి ఇదే ప్రచారం చేస్తున్నారు. మనం అంటే ఇది వైసీపీ వాళ్ళ కౌంటర్ అని కాదు, కానీ యాక్చువల్లీ ఐపాక్ టీం వైసీపీకి ఈ రిపోర్ట్ ఇచ్చిందని టీడీపీ మీడియాలో రాలేదే. ఐపాక్ టీము 108 నుంచి 130 వరకు సీట్లు వస్తాయి అని ఒక రిపోర్ట్ ఉంది. అదే ఆల్మోస్ట్ చాలామంది చెప్తున్నారు. టీడీపీ మీడియా వాళ్ళు అసలు చెప్పట్లా. టీడీపీ అనుకూల మీడియా వాళ్ళు ఐపాక్ ఆ పార్టీ పెద్దలకు ఇచ్చిన రిపోర్ట్ని ఎవరు చెప్పట్లా. కానీ నేను చెప్పాను, నాకు తెలుసు ఐపాక్ వాళ్ళు వైసీపీ పెద్దలకు ఇచ్చిన రిపోర్టు 110 నుంచి 132 సీట్లు వస్తాయని. అలాగే రాబిన్ శర్మ గారు టీడీపీ పెద్దలకు ఇచ్చిన రిపోర్టు 70 లోపు వస్తాయని వీళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అదే తేడా టీడీపీ సోషల్ మీడియాకు, వైసీపీ సోషల్ మీడియాకి అదే తేడా. టీడీపీ సోషల్ మీడియా ఏమీ ఐపాక్ మీద ఫేక్ ప్రచారం చేయలే, కానీ వీళ్ళు రాబిన్ శర్మ గారి పేరుతో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. రాబిన్ శర్మ గారే చెప్పేశారు టీడీపీ ఓడిపోద్ది, అధికారంలోకి రాదన్నారు అని. కానీ వాస్తవం అది కాదు. రాబిన్ శర్మ గారి టీము 115కి పైగా సీట్లు ఈజీగా వస్తాయి అని రిపోర్ట్ ఇచ్చారు. 115కి పైగా సీట్లు ఈజీగా వస్తాయి టీడీపీ కూటమికి. మినిమం 115 అయితే వస్తాయి, దీనిలో ఎటువంటి మార్పు ఉండదు. రాయలసీమలో 20 నుంచి 24 సీట్లు వస్తాయి అని. అలాగే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం ఈ 5 జిల్లాల్లో భారీగా సీట్లు వస్తాయి అని చాలా ఖచ్చితమైన లెక్కించారు. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు ప్లస్ విశాఖపట్నం జిల్లా ఈ 5 జిల్లాల్లోనే 75కి పైగా సీట్లు వస్తాయి, 70కి పైగా సీట్లు వస్తాయి అని ఒక పకడ్బందీ రిపోర్ట్ ఇచ్చారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే వాళ్ళంతా పకడ్బందీగా రిపోర్ట్ ఇస్తే, కానీ రాబిన్ శర్మ గారు ఇలా ఇచ్చారు, ఓడిపోద్దని ఇచ్చారు, జగన్కి ఓట్లు పడ్డాయని ఇచ్చారు, పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ అంతా కూడా వైసీపీకి అనుకూలమని ఇచ్చారు, మహిళల ఓటింగ్ సైలెంట్గా వైసీపీకి పడిందని రిపోర్ట్ ఇచ్చారు, అవన్నీ కూడా చెప్తున్నారు. యాక్చువల్లీ అది నిజం కాదు. అంటే టీడీపీ క్యాడర్ ఆత్మస్థైర్య అని దెబ్బతీయడానికో, లేదంటే వైసీపీలో కాన్ఫిడెన్స్ నింపడానికో అది ఉండొచ్చు. యాక్చువల్లీ ఐపాక్ వాళ్ళు ఏంటంటే వైసీపీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు వైసీపీ అధికారంలోకి వస్తుందని రిపోర్ట్ ఇచ్చారు. షో టైమ్స్ టీడీపీకి పనిచేస్తుంది కాబట్టి టీడీపీకి వీళ్ళు 115 పైగా సీట్లు వస్తాయని రిపోర్ట్ ఇచ్చారు. ఎవరు అనుకూలంగా వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చుకున్నారు. ఎందుకంటే మనం ఓడిపోతాము అని ఎవడు రిపోర్ట్ ఇవ్వడు. ఓడిపోతే నువ్వు నాకు ఎందుకు పనిచేసావు, నీకు ఫైనల్ పేమెంట్ ఇవ్వను దుబ్బాయి అంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి కంక్లూజన్ ఇస్తాను. ఐపాక్ వాళ్ళు ఇచ్చారండి, సర్వే చేసి మొత్తం వర్క్ చేశారండి, ఎలక్షన్స్ తర్వాత రిపోర్ట్ ఇచ్చారండి. ఓడిపోతున్నాము అని చెప్తే, అరే నన్ను గెలిపించడానికి నేను నిన్ను ఒప్పందం చేసుకొని ఇంత ప్యాకేజీ మాట్లాడుకుంటే ఓడిపోతున్నావు అంటున్నావు ఏంటి, నీకు ఇంకా ఫైనల్ పేమెంట్ లేదు వెళ్ళిపో అంటారు కదా. అలాగే షో టైమ్స్ కూడా, షో టైమ్స్ రాబిన్ శర్మ గారు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి, సార్ మనం ఓడిపోతున్నాం సార్, 70కి లోగా సీట్లు వస్తున్నాయంటే ఊరుకుంటాడు ఆయన. మరి మీరేం చేశారు, మీరు ఏం పని చేశారు అని అడుగుతాడుగా. ఎవరు కూడా అలా రిపోర్ట్లు ఎవరు. వీళ్ళేదో పని కట్టుకొని పని లేక కల్పిస్తున్నారు. వాళ్ళ పేరుకి వీళ్ళు రిపోర్ట్లు కల్పిస్తున్నారు జర్నలిస్టుల పేర్లు చెప్పుకొని. యాక్చువల్లీ చెప్తున్నాను కదా, ఐపాక్ వాళ్ళు ఏమో 110కి పైగా వైసీపీకి వస్తాయని, షో టైమ్స్ వాళ్ళేమో 115కి పైగా టీడీపీ కూటమికి వస్తాయని రిపోర్ట్లు ఇచ్చారు. రెండు వైపులు నాణేనికి రెండు వైపులు మనం చూస్తే ఇది యథార్థం. థ్యాంక్ యూ.